सो मच फॉर योर वंडरफुल नाइस इंट्रोडक्शन या इप्पटि वरकु मनं चाला नेर्चुकुन्नां राइट अंडि अयिते ओकसारि अंदरू गमनिंचंडि मी टेबल्स मीद मी वाटर बॉटिल्स मी दग्गर उन्नायंडि उन्नाया ओकसारि लेफ्ट हैंड तो राइस चेयंडि ओकसारि लेफ्ट हैंड तो पैकि राइट लेफ्ट हैंड तो एवरु वाटर बॉटिल वाल पैकि डिस्प्ले चेयालंडि राइट वेरी गुड ఎంత మంది వాటర్ బాటిల్ అట్లీస్ట్ ఒక 10% అయినా ఎంటీగా ఉంది ప్లీజ్ ఎస్ వెరీ గుడ్ సో ఎంటీగా ఉన్న బాటిల్స్ అన్ని మనం వాటర్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎమ రైట్ ఆర్ రాంగ్ రైట్ ఇప్పుడు మన మైండ్స్ కూడా అలా ఎంటీగా ఉంచుకుంటే నేను చెప్పేది లేదా ఇక్కడ ఉన్న నేను అంటే ఇక్కడ నేను కాదండి ఆర్వీఆర్ కాదు ట్రైనర్ మీరు అంటే మీరు కాదు ట్రైనీ ఓకేనండి ఈ హాల్లో మనం ఎంత మంది ఉన్నామండి హాల్లో 48 ఇంకా మోర్ దన్ 50 కానీ నేనే ఉండాలంటే ఇద్దరే ఉన్నామండి మనం నేర్చుకోవాలంటే ఇద్దరే ఉండాలి ఒకరు ట్రైనర్ రెండోవారు ట్రైనింగ్ టీచర్ స్టూడెంట్ ఇద్దరే ఉండాలి అప్పుడే మనం ఏదైనా నేర్చుకుంటాం అంటే హాల్లో ఎంత మంది ఉన్నా సరే మన లెర్నింగ్ ఎట్లా ఉండాలంటే ఫోకస్డ్ గా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే నేర్చుకునే అవకాశం ఉంటుందండి ఓకేనండి రైట్ అయితే ఇప్పుడు అందరి దగ్గర కూడా ఒకసారి చూడండి హస్తంగు పుస్తకం కలం భోజనం అన్నారు రైట్ అండి అంటే అందరి దగ్గర పుస్తకము పెన్ను ఉండండి ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తకంలో నుంచి 5వ పేజీ ఓపెన్ చేయండి 5వ పేజీ త్వరగా అది ఎంటీగా ఉందా ఫిల్ అయి ఉందా చూడండి ఎంటీగా ఉంటే దాన్ని చింపండి ఫిల్ అయి ఉంటే 9వ పేజీకి వెళ్ళండి స్క్రిబుల్ బ్యాడ్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా మార్నింగ్ అందరికి స్క్రిబుల్ బ్యాడ్ ఇచ్చారు కదండి రైట్ యా బాలకృష్ణ సార్ మన మూర్తి సార్ కూడా ఇచ్చారు ఎస్ స్క్రిబుల్ బ్యాడ్ రైట్ ఇదండి దీంట్లో ఒక పేజ్ తీశారు కదండి అందరూ కూడా మీరు తీసిన పేజ్ ఒకసారి పైకి చూపించండి రైట్ వెరీ గుడ్ దాన్ని చక్కగా హాఫ్ ఫోల్డ్ చేయండి మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి రైట్ నెక్స్ట్ దాన్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేయండి వన్ మోర్ ఫోల్డింగ్ రైట్ చేశారండి ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్ కొంచెం చింపండి దాన్ని లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్ చింపాలి సార్ స్ట్రిపుల్ ప్యాడ్ ఇవ్వాలి స్ట్రిప్లింగ్ ప్యాడ్ చింపారండి అందరూ కూడా లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్ చింపారా తర్వాత సెంటర్ చింపండి సార్ ఫోల్డ్ చేసి చింపాలి ఓపెన్ చేసి కాదు రైట్ ఫోల్డ్ చేసి చింపండి సెంటర్ లో చింపాలమ్మా సెంటర్ లో రైట్ తర్వాత బాటమ్ ఎడ్జ్ కట్ చేయాలి బాటమ్ ఎడ్జ్ మన అందరూ ట్రైనర్స్ ఏదైనా అవుతుంది చింపేయండి మీ ఇష్టమే మీకు ఎలా అనిపిస్తారో చింపడమే రైట్ అయిందా లెఫ్ట్ టాప్ మోస్ట్ సెంటర్ బాటమ్ అయిందా రైట్ సెంటర్ లో రైట్ ఇంకా లాస్ట్ లో రైట్ బాటమ్ చింపండి రైట్ బాటమ్ చింపారండి రైట్ అందరు చింపారా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఫోల్డ్ చేసిన ఆ పేజీని అన్ఫోల్డ్ చేసి డిస్ప్లే పెట్టండి అన్ఫోల్డ్ చేసి డిస్ప్లే పెట్టాలి సార్ మీ ఫోన్ ఓపెన్ చేయండి సెల్ఫీ తీద్దాం అందరు పైకి చూపించాలండి అందరు కనుక రైట్ ప్రతి ఒక్కరు చేయాలి పైకి చూపించాలి అందరు కూడా పైకి చూపించాలి మధ్యలో కట్టాలేదండి అవదు చింపండి ఎస్ రైట్ అండి వెరీ గుడ్ రైట్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఎస్ ఈ బెంచ్ నుంచి రాము గారు ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు
తెలియకుండానే ఒక చక్కని డిజైన్ ని మనం చేయగలిగాం. వెరీ గుడ్ సార్, సూపర్. అందరూ కూడా ఒకసారి బిగ్ క్లాప్ ఇవ్వండి. రైట్, నెక్స్ట్. యా వరకు సార్, సార్ మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? వెరీ గుడ్ మేడం, సూపర్ సూపర్ ఫెంటాస్టిక్. రైట్, ప్లీజ్ సార్. వెరీ గుడ్ మేడం. రైట్, హరిబాబు సార్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ అండి, చెప్పండి మేడం. చూడండి, మనం అందరం ఇంపాక్ట్ ట్రైనింగ్ లో ఉన్నాము. మనకు వచ్చిన ట్రైనర్స్ అందరూ కూడా ఒకే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరైనా ఈ హాల్ లో సేమ్ డిజైన్ చేయగలిగారా? ఎవరైనా చేయగలిగారా? అంటే ఏంటండి, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ రిసీవింగ్ కెపాసిటీ. అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్, అడల్ట్ మైండ్ సెట్ అప్పుడు ఇలాగే ఉంటుందండి. ఏమనుకుంటానంటే, నేను కూడా అలాగే అనుకున్నాను సార్. వంశీకృష్ణ గారు, ఫస్ట్ టైం మన ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారు వచ్చి మా కాలేజీలో క్లాస్ చెప్తున్నప్పుడు ఈయన చెప్తే నేను నేర్చుకునేది ఏంటో ఆల్రెడీ ఐఎమ్ సో అండ్ సో ప్రొఫెసర్ అని పెద్ద ఫీల్ అయిపోయాను. అయిపోయి మైండ్ క్లోజ్ చేసుకుని కూర్చున్నాను. 8 ఇయర్స్ వరకు నా మైండ్ ఓపెన్ కాలేదు మేడం గారు. 8 ఇయర్స్ వరకు నా మైండ్ ఓపెన్ కాలేదు నిజంగానే. 2018 లో ఓపెన్ అయిందండి. ఓపెన్ అయినప్పుడు ఏమైందంటే, ఎస్, నేర్చుకోవడానికి చాలా ఉంది, నేను ఇప్పుడు వరకు గుడ్డిగా ఉండిపోయాను, ఏమీ తెలియకుండా ఉండిపోయాను. అంటే ఒక నూతిలో కప్పలాగా ఉండిపోయి నాకు తెలిసిందే పెద్ద గొప్ప, నేను పెద్ద పుడింగి అని ఫీల్ అయ్యానండి. చాలా మంది మనలో కూడా ఆ ఫీలింగ్ లో ఉన్నారు. నేను పెద్ద కోటు గాన్ని, నాకు వచ్చినంత ఇక్కడ ఎవరికి రాదు, వాడు చెప్తే నేను వినేదేంటి. ఎస్, ఇట్స్ మై ఫీలింగ్, ఇట్స్ ఫ్యాక్ట్. 2018 లో ఆ తర్వాత ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో అప్పుడు ఏమనిపించిందంటే, అసలు మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏ సమాజంలో ఉన్నాము, ఇలా అయిపోతుంది సమాజం అని చెప్పి మళ్ళీ నా మైండ్ నేను ఒకసారి రీఓపెన్ చేశాను, అన్లర్న్ చేసుకున్నాను. అప్పుడు నాకు కనెక్ట్ అయిందండి, ఎస్, మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. సోక్రటీస్ గారు చెప్పారు, లైఫ్ ఈజ్, ఒక ప్రిన్సిపల్ చెప్పారండి ఆయన, ఎల్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పారు. ఏం చెప్పారండి, ఎల్ ఈక్వల్ టు ఎల్, అంటే లైఫ్ లెర్నింగ్ టిల్ ద లాస్ట్ బ్రీత్, మనం నేర్చుకోవాలి. ఓకేనండి, సో ఇన్ దట్ ఆస్పెక్ట్ మన అడల్ట్ లెర్నింగ్ కూడా అలాగే ఉండాలండి. మనం ఎప్పుడు కూడా నాకు వచ్చు వచ్చు అని ఫీల్ అయితే నీకేమొచ్చో అదే వచ్చండి, నీకేం తెలుసో అదే తెలుసు, నీకేం తెలియదో అదే తెలియదు. అర్థమవుతుంది సార్? రైట్, కాబట్టి ఇప్పుడు నేనున్నానండి సోను శ్రీనివాస్, హీఈస్ అవర్ స్టూడెంట్, ఐఎమ్ లర్నింగ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. నేను ఇప్పుడు అన్లర్న్ అయ్యాను కాబట్టి నేర్చుకున్నాను, లేదని నేను నేర్చుకోలేను. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారండి, ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు, మన పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు, మన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మన మైండ్ ఓపెన్ చేసి కూర్చుంటే ఈవెన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ స్మాల్ క్రియేచర్ ఆల్సో. సో కాబట్టి అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే చేయడానికి స్కోప్ ఉంటుందండి. రైట్, ఒకసారి చూడండి, లెర్నింగ్ అంటే ఒకసారి గమనించండి, లెర్నింగ్ అంటే ఏంటండి? సార్ సత్యరాజ్ గారు ప్లీజ్, లెర్నింగ్ అంటే ఏంటి చెప్పండి సార్? నేర్చుకోవడం. వెరీ గుడ్ సార్, ఒకసారి దాంట్లో ఏముంది చెప్పండి సార్? లెర్నింగ్ ఇస్ ద ప్రాసెస్ ఎక్వైరింగ్ న్యూ ద స్కిల్స్ అండ్ అటిట్యూడ్. వెరీ గుడ్, సూపర్ సార్, సూపర్, ప్లీజ్ సిట్ డౌన్. రైట్, లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఎక్వైరింగ్ న్యూ ఫ్యాక్ట్స్. అంటే ఏంటండి? కొత్త విషయాలు, ఏంటంటే నిజాలు, వాస్తవాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఇవన్నీ మనకి ఏంటంటే న్యూ ఇన్ఫర్మేషన్ అంటారు, మీరు చెప్పాను నేను, కానీ ఇక్కడ మనం న్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం రాలేదు, న్యూ ఫ్యాక్ట్స్. ఎస్, సుజాత మేడం గారు, సూర్యుడు మనకి ఎక్కడ ఉదయిస్తారు మేడం? తూర్పున. అందరూ ఎగ్రీ అవుతున్నారా మేడం గారితో? ఎస్, అందరూ ఎగ్రీ అవుతున్నారా? రాము సార్ ఎగ్రీ అవ్వట్లేదు సార్, మీరు చెప్పండి. సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఎస్, ఒకసారి బిగ్ క్లాప్ ఉన్నాము సార్. ఎస్, వెరీ గుడ్,
సూర్యుడు ఉదయించట్లేదు అస్తమించట్లేదు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. సూర్యుడు చుట్టూ ఏం జరుగుతుందండి? భూమి తిరుగుతుంది. ఇది ఫ్యాక్ట్, రైట్ ఆర్ రాంగ్? Yes. కాబట్టి ఇలాంటి న్యూ ఫ్యాక్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి. బీయింగ్ ఎ ట్రైనర్ ఎక్స్ప్లోర్ చేయగలిగితేనే మనం ఏదైనా సరే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెర్నింగ్ ఈజ్ ఏ స్కిల్. స్కిల్ అంటే ఏం సార్? ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇస్తున్నప్పుడు నేను ఒక ట్రైనర్ కాదు, నేనంటే ఇక్కడ ట్రైనర్ అండి. ట్రైనర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు రాము గారు ఒకలా నేర్చుకుంటారు, మన మూర్తి సార్ ఒకలా నేర్చుకుంటారు, వరప్రసాద్ సార్ ఒకలా నేర్చుకుంటారు, మన రెడ్డి సార్ ఒకలా నేర్చుకుంటారు, అందరూ ఒకలా నేర్చుకోలేదు అన్నా కాదండి. సుజాత మేడం గారు ఒకలా నేర్చుకుంటారు. అంటే ఏంటి, నేను ఇప్పుడు ఒక యోగా ట్రైనింగ్ ఇస్తున్నాను, ఒక సూర్య నమస్కారాలు నేర్పిస్తున్నాను. నేర్పిస్తున్నప్పుడు సుజాత మేడం గారికి ఒకలా చెప్తే ఇన్స్ట్రక్షన్ అర్థం అవుతుంది. మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం ఇలా కాల్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి, లెగ్ ఫింగర్స్ పాయింట్ అవుట్ చేయాలి, చెయ్యి ముందుకు స్ట్రెచ్ చేయాలి అని చూపించి చేస్తే ఆవిడకి అర్థం అవుతుంది. వరప్రసాద్ సార్ చెప్పినప్పుడు జస్ట్ వాయిస్ ఇన్స్ట్రక్షన్ తోనే ఆయన చేయగలుగుతున్నారు. నాని గారికి కొంచెం విజువల్ డిస్ప్లే ఒక ఇమేజ్ పెడితే ఆ పోస్టర్ ని ఎగ్జాక్ట్ గా పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు. అంటే ఇక్కడ స్కిల్ అనేది అందరూ ఒకలా నేర్చుకోవట్లేదు, స్కిల్ అనేది ఒక్కొక్కరు ఒకలా నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం కూడా మన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్కిల్ అందరూ ఒకేలా నేర్చుకోరు. లైక్ స్విమ్మింగ్, స్విమ్మింగ్ కూడా అంత మనం నేర్పేటప్పుడు అందరికి ఒకలా నేర్పించలేము. ఒకరు ఒకలా నేర్చుకుంటారు, ఇంకొకరు ఇంకోలా నేర్చుకుంటారు. కార్ డ్రైవింగ్ అని అంతే అనండి కదండి, రైట్? కాబట్టి ఎవరు ఎట్లా నేర్చుకుంటారో దాని ప్రకారం మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలగాలి. దట్ ఈజ్ స్కిల్, ఓకేనండి? నెక్స్ట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటండి? మన వైపు యాటిట్యూడ్ ఎలా ఉండాలి, అంటే ట్రైనర్ వైపు ట్రైనర్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, ట్రైనర్ యాటిట్యూడ్ ని ఏ విధంగా మార్చుకుంటే మనం లెర్నింగ్ కి ప్రిపేర్డ్ గా ఉండగలుగుతాం అనేది మనం తెలుసుకోవాలండి, ఓకేనండి? సో దిస్ ఈజ్ స్మాల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద లెర్నింగ్. నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి చూడండి, ఫాలో మీ అంటే నన్ను కాదండి, రేంటి ఫాలో అవ్వాలి చూడండి ఒకసారి. వ్యాక్, వ్యాక్ ఈజ్ ఎ సింపుల్ టెక్నిక్, రైట్ అండి? ఏంటా టెక్నిక్ ఒకసారి చూడండి. ఆడిటరీ అంటే ఒకసారి నేను ఎట్లా చెప్తున్నప్పుడు అభిషేక్ గారు ఇమీడియట్ క్యాచ్ చేసి ఫాలో అయిపోయారు, బట్ నేను చెప్తున్నప్పుడు కాకుండా యాక్టివిటీ చేయించినప్పుడు రాము గారు కనెక్ట్ అయ్యారు, ఓకేనండి? నెక్స్ట్ నేను పీపీడీఎస్ చూపించినప్పుడు మన చిరంజీవి సార్కి బాగా అర్థమైంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనెక్ట్ అవుతారు. అంటే వెన్ వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్, మన ట్రైనర్స్, మన ట్రైనీస్, మన స్టూడెంట్స్, మన లెర్నర్స్ ఈ మూడు రకాల కేటగిరీ ఉంటారండి. సో వీ నీడ్ టు అప్లై దిస్ వ్యాక్. సో మనం ఈ మూడు రకాల ఆడియన్స్ ని, మూడు రకాల ట్రైనీస్ ని ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా మన ట్రైనింగ్ చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఈజీగా చెప్పగలుగుతామండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి ఏంటండి మనకి నెక్స్ట్ సాధన గారు, ఫర్ ద పీపుల్. ఫర్ ద పీపుల్ లో ఎవరున్నారండి ఫస్ట్? యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అంటే ఏంటి మేడం గారు, సుజాత మేడం గారు? ఎవరైనా ఏదైనా చేస్తే చెబితే వినరండి, చేస్తే నమ్ముతారు. వీళ్ళందరూ యాక్టివిస్ట్ లో వస్తారు. ఏదైనా యాక్టివిటీ చేశారనుకోండి, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ బికాస్ ఐ పర్ఫార్మ్డ్ ఇట్ అని చెప్పి స్ట్రాంగ్ గా బిలీవ్ అవుతారు. అలా యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునే వాళ్ళని యాక్టివిస్ట్ అంటారు, రైట్ అండి? కొంతమంది ఎట్లా ఉంటారంటే ఓన్లీ థీరీ, వాళ్ళు ప్రతిదానికి ఒక ప్రిన్సిపల్ కావాలి. ఏ చెప్పినా ఒక ప్రిన్సిపల్ ద్వారా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు మనం ఏదైనా చెప్తామంటే వినరన్నమాట. ప్రతిదానికి ఒక థీరీ కావాలి, ఒక పెదవాళ్ళ శిక్ష వాళ్ళకి ఒక ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు, ఓకేనండి? అటువంటి వాళ్ళందరినీ మనం ఏమంటామంటే థీరీస్ట్ అంటాం. ప్రతిదానికి ఒక థీరీ కనెక్ట్ చేయాలి, అప్పుడే వాళ్ళు కనెక్ట్ అవుతారు, లేదంటే మనం కనెక్ట్ అవ్వాలి, ఓకేనండి? రైట్. నెక్స్ట్ చూడండి ప్రాగ్మాటిస్ట్. ప్రాగ్మాటిస్ట్ అంటే మనకి ఎవరంటే, మా బీటెక్ కాలేజీలో మనం నేర్పించేటప్పుడు చాలా ప్రాక్టికల్ అప్రోచ్ నేర్పిస్తూ ఉంటాం. ఎవరైతే ప్రాక్టికల్ గా నేర్చుకుంటే దాన్ని మాత్రం వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక న్యూటన్ రింగ్స్ ఫామ్ అవుతాయని చెప్తే ఎవరు నమ్మరు. నేను టెలిస్కోప్ పెట్టి ఆ ఫామ్ అయిన రింగ్స్ చూపించాను అనుకోండి, ఎస్ వాళ్ళు దాన్ని ఫోకస్డ్ గా నేర్చుకుంటారు. ఎస్, దట్ ఈస్ ద ప్రాక్టికల్ లెర్నింగ్ అండి. సో ప్రాగ్మాటిస్ట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు, ప్రతిదీ ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు.
నార్మల్ గా ఏమీ నేర్చుకోరు రైట్ అండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి రిఫ్లెక్టర్స్ అంటే మేల్వేని మేడం గారు ఒక పట్టణ వాళ్ళకి చెప్పింది అర్థం కాదు విన్నారు వాళ్ళు ఏం చేస్తారు మొన్న ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన ట్రెండింగ్ ఏంటండి కరోనా ఫోర్త్ వేవ్ వైజాగ్ లో 50 కేసెస్ రన్ అవుతున్నాయి అని చెప్పి అన్నారు అనుకోండి ఎవరి పెద్ద పట్టించుకోరు పక్కింటికో లేదంటే మన ఎదిరింటి వాళ్ళకో వస్తే ఎస్ వాడికి వచ్చింది కాబట్టి నాకు కూడా రావచ్చు అప్పుడు రిఫ్లెక్ట్ అవుతాడు అలాగా మన దాకా వస్తే మన దగ్గర జరిగితే మన కంటి ముందు జరిగితే దాన్ని చూసి రిఫ్లెక్ట్ అయ్యే వాళ్ళని రిఫ్లెక్టర్స్ అంటారు ఇలాగా అడల్ట్స్ ఈ టైప్ కేటగిరీస్ ఉంటారండి వాళ్ళందరినీ మనం ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ స్టూడెంట్ సార్ చెప్తాను మంచిగా చెప్తారు దీనికి ఎవరైనా చెప్పగలుగుతారా సుజాత మేడం గారు అడిగిన దానికి ఎవరైనా ఎస్ చెప్పండి రెడ్డి గారు వెరీ గుడ్ నేర్చుకునేవారు మేడం ప్రాగ్మాటిస్ట్ అంటే ప్రాక్టికల్ గా నేర్చుకునేవారు మనం ఏదైనా థియరీ సింపుల్ యాక్టివిటీస్ వేసి నేర్చుకుంటే అది యాక్టివిస్ట్ లో వస్తుంది అలా కాకుండా అప్పుడు ఒక సోడియం ఉంది మీకు ఇచ్చాము సోడియం మనకి ఏమవుతుంది వాటర్ లో వేస్తే ఒక పొగలా వస్తుంది అది మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దాన్ని యాక్టివిటీలో చూపించలేము అవునా కాదండి అంటే యాక్టివిస్ట్ అంటే విజువలైజేషన్ ప్లస్ థియరీ కలిపితే వచ్చేది ప్రాక్టికల్ గా మనం చేసి ప్రూవ్ చేయదు సైంటిఫికల్ గా వెళ్ళేది ప్రాగ్మాటిస్ట్ ఓకే రైట్ నెక్స్ట్ గమనించండి ప్యాక్ అనాలసిస్ ఇక్కడ ఎవరన్నా సైకాలజీ చేసిన వాళ్ళు ఉన్నారండి సైకాలజీ తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పమ్మా ప్యాక్ అనాలసిస్ వినే ఉంటారు కదా మీరు ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ వెరీ గుడ్ సూపర్ సూపర్ బిగ్ క్లాప్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి లిఖితా కదా ఎస్ లిఖితా గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ని మనం సింపుల్ గా మనకు అర్థమయ్యే రీతిలో ప్యాక్ అనాలిసిస్ అంటాం ప్యాక్ అంటే చూడండి ఒకసారి పేరెంట్ పేరెంట్స్ ఏ ఫర్ అడల్ట్స్ సి ఫర్ చిల్డ్రన్ అంటే ఏంటి మనము ఈ మూడు రకాల కేటగిరీస్ కి మనం ట్రైన్ చేయాల్సి వస్తుంది అప్పుడు ట్రైనర్ ఈ మూడు రకాల వాళ్ళ పైన ఉంటారండి ట్రైనర్ ఎప్పుడు కూడా ఈ మూడు రకాల కేటగిరీస్ పైన ఉంటారు నేను ట్రైనర్ కదా అని చెప్పి పైకి వెళ్ళిపోకూడదు మనం చిల్డ్రన్ చెప్తే వాళ్ళ లెవెల్కి దిగి మనం చెప్పగలగాలి ట్రైనర్ నుంచి లెవెల్కి వచ్చేయాలి చిల్డ్రన్కి ఎలా నేర్పించాలి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అలా వాళ్ళ కేటగిరీకి మనం వచ్చేసి నేర్పిస్తే అప్పుడు మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం రైట్ నెక్స్ట్ చూడండి తర్వాత అడల్ట్స్ అడల్ట్స్ చెప్పేటప్పుడు మనం అడల్ట్ కేటగిరీకి దిగాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇప్పుడు అడల్ట్స్ మనం ఎన్ని రకాలు ఉంటే నేర్చుకున్నాం మనం అడల్ట్స్ మనం విజువలైజ్ గా చూపించాలి ఆడిటబుల్ గా చెప్పాలి కొంతమందికి యాక్టివిటీస్ ద్వారా చేయించాలి కైనెస్థెటిక్స్ కూడా ఉంటారు కాబట్టి ఓకేనా మేడం రైట్ సో కాబట్టి అడల్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం అడల్ట్ ట్రైనర్ నుంచి అడల్ట్ లెవెల్ దిగాలి నెక్స్ట్ చూడండి పేరెంట్ ఇప్పుడు పేరెంట్ అనేసరికి ఏమవుతుందంటే మనకి పేరెంట్ లెవెల్ మనం పేరెంట్ అయితే ఏ విధంగా ఉంటాం అంటే ట్రైనర్ అనే పొజిషన్ మనం తీసేలా క్యాబ్ తీసి పేరెంట్ గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేస్తే మన చిల్డ్రన్ మనం బాగా డెవలప్ చేయగలుగుతాం అనేది చేయాలి అక్కడ మనం ఒక స్టూడెంట్స్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఈ రోజుల్లో మనకున్న ప్రజెంట్ సొసైటీ ప్రాబ్లం ఏంటండి పేరెంట్ కి స్టూడెంట్ కి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు ఎందువలన పేరెంట్ ఏమనుకుంటాడు నాకు అన్నీ తెలుసు నేను నిన్ను జన్మనిచ్చాను నీకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా రిమోట్ నీ రిమోట్ నా చేతిలో ఉందని ఫీల్ అవుతారు కానీ రిమోట్ ఉన్నా ఏం ఆపరేట్ చేయలేరు అక్కడ ఎందుకని ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది
మనం ఏ చెప్పినా సరే వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఎందువల్ల పేరెంట్స్ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా సొఫిస్టికేటెడ్ గా లేరు. ఇప్పుడు జనరేషన్ అంతా టెక్ ఎడిట్స్ అంటాం, వీళ్ళంతా టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకొని నాకంతా తెలిసిన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ గ్యాప్ ను తగ్గించడానికి మనకి ఇప్పుడు లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలోన పేరెంట్స్ ఇంటరాక్షన్ చూసుకుంటే కనుక ఏ స్కూల్కి వెళ్ళినా సరే స్కూల్లో టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మా పిల్లలు మా మాట వినట్లేదు, వాళ్ళని ప్రాపర్ గా చేయడానికి మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని పిలుస్తారు. మీకు రేపొద్దున మీరు ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనింగ్ తీసుకున్న వెంటనే మీకు ఫస్ట్ వచ్చే ఆఫర్ అది. మన గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి మనం అందుకే చెప్పమంటాం. ఎలా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చెప్పినప్పుడు ఎందువల్ల అలా చెప్పమంటాం అంటే ఇప్పుడు మన ఇంపాక్ట్ లో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే నేర్పించి వదిలిపెట్టేయం, నేర్పించిన దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తాం. ఆచరణ అధ్యయన అనుభవం ఈ మూడు కలిస్తేనే మనం ఒక ప్రాపర్ ట్రైనర్ గా వెళ్ళగలుగుతాం. సో ముందు అధ్యయనం చేయాలండి, అంటే మనం నేర్చుకున్న దాన్ని ఎక్కడ అప్లై చేయొచ్చు అక్కడికి వెళ్ళి మనం అప్లై చేయగలగాలి. తర్వాత ఆచరణలో పెట్టాలి. పెట్టడం ద్వారా ఏమవుతుందంటే హౌ బెస్ట్ ఐ కెన్ డెలివర్, నేను ఎలా చెప్పగలుగుతాను, నేను ఎంత బాగా ఇన్వాల్వ్ చేయగలుగుతాను, ఎంతమంది ట్రైనీస్ నా సెషన్ అవుతున్నప్పుడు ఇన్వాల్వ్ అయి వింటారు, ఎంతమంది బోర్గా ఫీల్ అవుతారు, ఇవన్నీ చూసుకొని మనం ఆచరణలో పెట్టాలి. అలా పెట్టడం ద్వారా మనకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవంలో నెక్స్ట్ టైం మళ్ళీ అదే సెషన్ మనం తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ మనం చెప్పొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ చూడండి. సో ప్యాక్ అనాలిసిస్ క్లియర్ అండి, ప్యాక్ అనాలిసిస్ క్లియరా? ఆ ట్రాన్సాక్షన్స్ గురించి మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడదాం సార్. రైట్, ఎందుకంటే మనకి దాన్ని అంతా సింప్లిఫై చేసి మనం ప్యాక్ అని చెప్పాం. రైట్, నౌ కమింగ్ టు ద అడల్ట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. ఎలా ఉంటారు సార్? సింపుల్, ఎందుకంటే మన సుజాత మేడం గారు లాగా సీరియస్ గా ఉంటారు. మనం యాక్సెప్ట్ చేయాలి, యెస్ వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. లేదా రాము గారు లాగా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు, వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలండి, ప్రతి ఒక్కరు మనం యాక్సెప్ట్ చేయాలి. సీరియస్ గా ఉంటామంటే ఉదయాన్నే వచ్చిన వెంటనే అందరూ అట్లా చాలా సీరియస్ గా ఉన్నారు, ఐస్ ను ఒకసారి బ్రేక్ చేస్తే మనకి సతీష్ సార్ ముందుకు వచ్చారు, వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో చెప్పండి అన్నారు. అప్పుడు అందరూ కూడా సీరియస్నెస్ తగ్గించుకొని హ్యాపీ మార్నింగ్ అనుకుంటా కొంచెం స్మైలింగ్ చేయారు, చేరలేదా? రైట్, వెరీ గుడ్. రైట్, ఆ సీరియస్నెస్ ని అడల్ట్స్ ఎప్పుడు సీరియస్ గా ఉంటారండి. మనం ఆల్రెడీ మనం ఏం చేయాలి, ఆ సీరియస్నెస్ ని కొంచెం కొంచెం మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. రైట్ సార్ ఆయుధ్ గారు? రైట్ అండి. తర్వాత అడల్ట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డెఫినెట్ గా దే ఆర్ ఇంటెలిజెంట్ అండి. మనం వాళ్ళ ఇంటెలిజెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఏమైనా చేతనైతే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, నేర్చుకోవాలనుకోండి మనం నేర్చుకోకుండానే మిగిలిపోతాం. అలాగే మనకి ఎంతవరకు వస్తే అంతవరకు నేర్పించవచ్చు. రైట్, అడల్ట్స్ ఆర్ మెచ్యూర్డ్ అండి, దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. మనకంటే చాలా తెలుసు. ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్ తీసుకోండి, వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్ లో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ట్రైనింగ్ లో నాకంటే ఎక్కువ చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఎక్సలెంట్ గా యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, సైకాలజీ అద్భుతంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరినీ నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేసి ఇన్వాల్వ్ చేయగలుగుతున్నానా లేదా, చేయగలిగానా? ఐఎమ్ ద వన్ ఆఫ్ ది స్మాల్ ట్రైనర్, బెస్ట్ అని చెప్పలేను. ఎందుకంటే ఇంతకంటే ఎంతో మంది ఉన్నారండి ట్రైనింగ్ ఫీల్డ్ లో. అటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటే బెస్ట్ ట్రైనర్ డెఫినెట్ గా అవుతాం. రైట్, సో వాళ్ళు డెఫినెట్ గా మెచ్యూర్డ్ గా ఉంటారండి. ఆ వాళ్ళ మెచ్యూరిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా అప్పుడు లేచి అడిగారనుకోండి, నిజంగా మనకు తెలిసినా తెలియకపోయినా